ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితి చెప్తే మాకు చదువుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యేగా కళ్ళలకు నీళ్ళు మురుగుతున్నాయి. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు 100 కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. రైతుల గురించి నిన్న జగదీశ్వర రెడ్డి వచ్చి మాట్లాడు, జగదీశ్వర రెడ్డి వచ్చి మాట్లాడినంట కాంగ్రెస్ తో రండాలంటుందంట. అది నీకు రండమైతే 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 50 ఎమ్మెల్యేలతో తెలియదు మా నిలబడి నిన్న ప్రజలు తెలిసి ఎలా కనిపించింది జనం రండలు మీరు అందివా. 12 మంది ఎమ్మెల్యేలు అంటే ఉమ్మడి ఎవరు తినదు 11 మందిని 50 వేల మెజార్టీ ఒక్కొక్క మెజార్టీ అంటే నువ్వు కూడా జగదీశ్వర రెడ్డి కూడా బిడ్డ జర్రల మిస్ అయినావు, నువ్వు జర్రల మిస్ అయినావు. అక్కడ టికెట్ గిట్ల కరెక్ట్గా ఇచ్చుంటే నీ పని కూడా పోయిందా అవునా కదా. ఏదో మెసేజ్ మెసేజ్ మాట్లాడుతున్నా వచ్చి బోర్డు గిట్ల ఇక్కడ మీటింగ్ పెట్టిందా ఈయనగా నీ మాటల్ కిరాయి ఇంట్లో ఉండే జగదీశ్వర రెడ్డి 2014లో ఇవాళ నాగారావు తుంగతున్న బండ్లో పెట్టిండు, 100 ఎకరాలు సంపాదించిండు, శంషాబాద్ కాడ 100 ఎకరాలు ఉంది, ఇవాళ 1000 కోట్లు ఆస్తి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోచ్చింది. అనిల్ ఎడ్లాగా నాగారావు నాగారా అనేది ఉన్న వ్యాపారం ఉందా? 2014లో కిరాయి ఉండిపోడు స్టూడెంట్ ఉండిపోడు 1000 కోట్లు సంపాదించిండు బిడ్డ. నీవేమో వ్యాపారం వదిలిపెట్టి వచ్చి నేను అనేటువంటి ఆస్తులు అనుకోని రాజకీయాలు తిరుగుతున్నావు. ఆయన రాజకీయాలకు వచ్చి 1000 కోట్లు సంపాదించిండు. నేను చెప్తున్నా కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర రెడ్డి కూడా జైలు కోల్పోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి కాదు. నేను ఎక్కడ చెప్తున్నా నీకు తెలుసు 3 కోట్ల రూపాయలు కలిసి చెప్తున్నా కేసీఆర్ ను గద్దె దింపడం ఖాయం, టిఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయం, కేసీఆర్ జైలు కుటుంబాన్ని జైలు పంపడం ఖాయం అని చెప్పిన అయిందా లేదా? గద్దె దింపడం వాళ్ళవా? కవిత జైలు పోయిందా లేవా? వచ్చే బతుకమ్మ కవిత ఇక్కడే రాదు తెలంగాణ ఢిల్లీలో టిఆర్ జైల్లో కవితమ్మ బతుకమ్మ అంటుంది. మునుగోడులో నీ దగ్గర అధికారం ఉందని చెప్పి 100 మంది ఎమ్మెల్యే తీసుకొని వచ్చి పెట్టి చూడి పుట్టిన బిడ్డను పెట్టించినందుకు